చక్కి ఊరి దీని మమ్మీ కత్తి పట్టుకొని వచ్చేస్తుంది. అయిపోయింది నా పని, ఇంకా ఊరి నాయన తప్పించుకోవాలి. రే చక్కి చక్కి చక్కి, కత్తి అంత సైజు లేవు, ఎందుకు రా నువ్వు? అండ్ ఊరి నాయన వచ్చేస్తున్నాడు చక్కి గాడు. పదండి పదండి త్వరగా. అంటే అది ఏదో ట్రై చేసా. ఎనీవేస్ హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్, దేర్ దేర్ సిసి బ్యాక్. ఏ బొమ్మ, కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ. గైస్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ అమ్మగారు తెచ్చిన బొమ్మ మీతో మాట్లాడితే ఆ ఏముంది నోట్లో ఎవడో స్పీకర్ పెట్టాడు అనుకోవచ్చు, బట్ అదే బొమ్మ అందరిని చంపాలని చూస్తే థ్యాంక్ యూ మమ్మీ. అదే చక్కి ద కిల్లర్ డాల్. ఓకే గైస్, ఈ చక్కిని రోజు చింతకాయ పచ్చడి చేయాలంట. ఏ బొమ్మ, నీ బాడీలో ఉన్న దూదంతా బయటికి తీసి దిండు చేసుకొని పండుకుంటా. కరెక్టేనా? ఏదోటి లేండి. ఓకే లెట్స్ గో. ఇదేంటి, ఈజీ, నార్మల్, హార్డ్, వెరీ హార్డ్? హా, మీకు తెలిసిందే కదా గైస్, ఎప్పటికైనా నేను వెరీ హార్డ్ లోనే ఆడనని, కాబట్టి ఈజీలోనే ఆడదాం లేండి. ఓకే, ఏదో రూమ్ లో ఉన్నట్టున్నాము. ఇదిగోండి ఇదిగోండి, ఇలాంటి బాక్స్ లోనే చక్కి గాని తీసుకొచ్చారు. ఓయ్ ఏంటి, కరెంటు పోయింది. ఈ హర్రర్ గేమ్స్ లో కరెంటు పోవడం ఫ్యాషన్ అయిపోయింది. అయినా మనం భయపడతామా చెప్పండి. టర్న్ ఆన్ ద బ్రేకర్ ఇన్ ద బేస్మెంట్ అంట. ఓకే, ఇక్కడ బెడ్, అలాగే టేబుల్, పక్కన రూమ్. ఎనీవేస్ ఈ డోర్ ఓపెన్ చేద్దాం. అయినా అర్ధరాత్రి పూట బేస్మెంట్ కి వెళ్లి కరెంటు ఫిక్స్ చేయడం అవసరమంటారా? గమ్మున దుప్పటి కప్పుకొని పడుకోక. ఏ పెయింటింగ్. ఓకే గైస్, ఇలా కిందికి వెళ్ళిపోదాం. ఈ దారి ఎక్కడికో బేస్మెంట్ లకి అనుకుంటా, చూద్దాం. ఓ చక్కి, ఏంటి ఇడు ఇలా కూర్చుండిపోయాడు? పెద్ద పోస్ కొట్టాడే, నరికేస్తా, చంపేస్తా, వెంటాడతా. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. పాపం చీకట్లో కళ్ళు కనిపించవేమో గైస్. హలో, హాయ్, బాయ్. ఏదైనా చెయ్యరా, ఏదైనా చెయ్యి, భోజనాలు పెడుతున్నట్టు అలా కూర్చున్నావే. బొక్కలో బొమ్మ గైస్, అప్పుడే చేయట్లేదు. ఇదేంటి రూమ్ ఉంది, లాక్డ్, లుక్ లైక్ ఇట్ నీడ్స్ 2 keys టు ఓపెన్. ఓ, దీన్ని ఓపెన్ చేయడానికి మనకి 2 keys కావాలంట. ఏరా చంటోడా, తాళాలు చూసావా? నీ పాడు ముఖం నువ్వేం చూసుంటావులే. మళ్ళీ ఎక్కడికి వచ్చాము? ఓకే, ఇదేదో దారి ఉంది గైస్, నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్. లేదు గైస్, డైరెక్ట్ బేస్మెంట్ కి వచ్చేసాము. అదేదో బ్రేకర్ ఇందులోనే ఉంటుంది అనుకుంటా గైస్. బ్రేకర్ బ్రేకర్, కరెంటు వస్తేనే కానీ ఏం కనిపించట్లేదు గైస్. ఇదంతా చూస్తుంటే వీళ్ళు సగానికి సగం గ్రానిక్ గేమ్ ని కాపీ కొట్టేసినట్టున్నారు. ఓకే, ఏంటిది, దీన్ని ఓపెన్ చేయాలంటే కీ లేదా కట్టర్ కావాలనుకుంటా. దీంతో డైరెక్ట్ బయట పడచ్చాము. అమ్మో వద్దులేండి గైస్, పోయేలా ఉన్నాను. ఇంత వెతికిన బ్రేకర్ కనిపించట్లేదే. ఓ గైస్, ఇదే అనుకుంటా. ఒకసారి చూద్దాం. ఈ దొరికేసింది, ఓసారి ఆన్ చేసి చూద్దాం. ఓ వచ్చినది గైస్, బట్ ఏంటిది డిస్కో లైట్లలో అలా వెలుగుతున్నాయి. కరెంటు వాడు స్విచ్తో ఆట ఆడుతున్నాడేమో. ఓకే పైకి వెళ్దామా? వాట్ చక్కి, ఇంతకి ఎక్కడికి వెళ్తుంది అది? ఇక్కడే దాక్కుందా ఏంటి గైస్? ఓకే, ఉండకూడదు ఉండకూడదు. అమ్మా లేదు లేండి గైస్. ఎనీవేస్ కరెంట్ వచ్చినాక బాగుంది కదా గైస్, ఇల్లంతా కనిపిస్తుంది. లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు చక్కి వచ్చినా దాన్ని చెక్కోడి ఇలా నవ్వులేద్దాం. అంటే మనల్ని తన్నకుండా ఉంటే బాగుంటది. ఓకే గైస్, ఇది డైనింగ్ టేబుల్ ఉన్నట్టుంది, బట్ ఇక్కడ ఏమీ లేవు, ఆకలి ఫుల్, లేసి డ్రింక్స్. ఇంతకి ఇదేం రూమ్ అబ్బా? ఎవర్రా ఇడు లైట్ వేస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. ఓ మర్చిపోయా, ఇంట్లో దయ్యం ఉంది కదా, అలా సెంటిమెంట్ కైనా లైట్ ఆన్ చేసి ఆఫ్ చేయాలేమో. ఈ పెద్దగా ఏం కనిపి ఏంటిది, ఎవర్రా నువ్వు? అమ్మాయికి తక్కువ, అబ్బాయికి ఎక్కువలా ఉన్నావు గైస్. ఇది ఆ చక్కి గడి గర్ల్ ఫ్రెండ్ ఏమో. ఓసారి ఆ పల్లి గిలిచడం చూడండి. ఎనీవేస్ గైస్, ఇదేదో హాల్ రూమ్ లా ఉంది. ఇదిగోండి టీవీ కూడా ఉంది. ఓకే, ఇదేంటి, ఇదేదో కీలా ఉంది గైస్, తీసేసుకుందాం. పేరెంట్స్ రూమ్ కి అంట, పేరెంట్స్ చూసుకుంటారు కదా. నాకు తెలిసి పేరెంట్స్ రూమ్ ఇక్కడే ఇక్కడ ఉన్నట్టు ఉంది, దాన్ని ఈ కీతో అన్లాక్ చేయాలనుకుంటా. ఓసారి పైకి వెళ్ళేసి చూద్దాం గైస్. ఇక్కడే వాట్ కెచప్, ఇక్కడికి ఎలా వచ్చింది? చక్కికి ఆకలేసి బ్రెడ్ ముక్క తిన్నట్లుంది లేండి. ఓ, ఇంతకు ముందు మనం వచ్చిన రూమ్ ఇదే అనమాట. చక్కి ఇక్కడేం చేస్తుంది ఇది? హాయ్ మావ బ్రో. గైస్ వీడు ఇంతకు ముందు మనకి కింద కనిపించాడు, ఇప్పుడు పైకి వచ్చేసాడు. ఏంటో లేండి గైస్, వీడు అట్టి బొమ్మలానే ఉన్నాడు, ఏం చేయట్లేదు. ఈ రూమ్ లో ఏముందో చూద్దాం. నాకు ఇప్పుడు అర్థమైంది గైస్, ఈ చక్కి గాడి ఈ రూమ్ ముందు ఎందుకు కూర్చున్నాడు. ఏరా చక్కి. ఓకే ఎనీవేస్ గైస్, ఈ రూమ్ ఏంటో చూద్దాం. అన్లాక్డ్ అంట. ఓ నాకు తెలిసి ఇదే పేరెంట్స్ రూమ్ అనుకుంటా. ఓ వాట్, ఇంత దారుణంగా ఉంది. ఏంటి, హలో బతికే ఉన్నారా? రక్తం రక్తం రక్తం. అయ్యో బాబోయ్ గైస్, వీళ్ళని బెడ్ లోనే చంపేసినట్టుంది ఈ చక్కి. అర్రే, మనము త్వరగా తప్పించుకోవాలి ఇక్కడ నుండి, లేదంటే మన పని అంతే ఇంకా. ఓ హలో, హలో అంకుల్. ఓ అమ్మో, మీరేం చేశారు? మిమ్మల్ని ఎందుకు చంపేసింది అది? ఎక్కడికి వెళ్ళింది చక్కి? ఇంతకుముందు ఇక్కడే ఉండే కదా. ఇటువైపు ఆంటీని కూడా చంపేసింది. ఏంటి ఆంటీ? ఓ సారీ అంకులా. ఓ అమ్మో, ఈ చక్కి ఏంటో గైస్ పొడిచి పరిసింది కదా, మనము జాగ్రత్తగా ఉండి త్వరగా వెళ్ళిపోతే బెటర్. సారీ అండి. ఇదేంటి గైస్ ఇక్కడ, ఇదేదో కీలా ఉంది, తీసేసుకుందాం. ఏంటిది, గ్యారేజ్ కీ 2. ఓకే, మనకి గ్యారేజ్ కీ దొరికేసింది గైస్. అలాగే ఇంకేటి వైపు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏమీ లేదు. కబోర్డ్స్ లో కూడా ఏమీ లేనట్టే ఉంది. పదండి గైస్, ఇదంతా చూస్తే చక్కి నుండి ఎలా తప్పించుకోవాలో అనిపిస్తుంది. ఎనీవేస్ ముందు గ్యారేజ్ ఎక్కడ ఉందో చూద్దాం గైస్. అందులో సుత్తా బిత్త దొరికితే చక్కి తల పగలగొట్టాలి. ఓ ఇదేంటి, ఇటువైపు ఏదో దారి ఉన్నట్టుంది. ఏంటిది, లాక్డా. ఓకే, దీన్ని ఓపెన్ చేయడానికి కూడా మనకు కీ కావాలనుకుంటా. పదండి గైస్, ముందు గ్యారేజ్
ఎక్కడ ఉందో చూద్దాం. గ్యారేజ్ ఓపెన్ చేద్దాం. ఓ చక్కి, ఊరి దీని మమ్మీ కత్తి పట్టుకొని వచ్చేస్తుంది. అయిపోయింది నా పని, ఇంకా ఓరి నాయన తప్పించుకోవాలి. నీకు దండం పెడతా ఓయమ్మో, బాత్రూమ్ లోకి వచ్చేసారు. ఆ పడిచేసింది. ఆంటీ అంకుల్ నన్ను కాపాడండి. ఓ మర్చిపోయా, వాళ్ళు చచ్చిపోయారుగా. నేనే దొరికిన చక్కి, నీకు వెళ్ళిపో అమ్మా. మళ్ళీ పూర్తి చేసింది. త్వరగా త్వరగా కిందికి వెళ్ళిపోదాం. ఇంత సడన్ గా వస్తుందని అస్సలు ఊహించలేవు. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. అమ్మా గైస్, ఈ రూమ్ లోకి వచ్చి దాక్కున్నాను. అదిగోండి అదిగోండి, కిందికి వచ్చేస్తుంది చక్కి. నాకు తెలిసి నేను ఇక్కడ ఉన్న విషయం దానికి తెలియదు అనుకుంటా. అదిగోండి దిక్కులు చూస్తుంది, వెళ్ళిపోతుంది. అమ్మయ్యా ఏంటో గైస్, ఆ చక్కి వెనకాల గ్యాప్ లేకుండా పొడి చేస్తుంది. వెనకాల ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏ ఇదిగోండి గైస్, ఇది టేబుల్ మీద కీ ఉంది. ఎనీవేస్ గైస్, ఇక్కడ ఉన్న కీ తీసేసుకున్నాను. ఇంతకీ ఇది ఏం కీ? ఏ రూమ్ అన్లాక్ చేస్తుంది? అట్టి కీ గైస్ పైన. సో ఇంటి పైన ఒక రూమ్ ఉంది కదా, దాన్ని అన్లాక్ చేయొచ్చు అనుకుంటా. వామో చక్కి, ఏ చక్కి, నువ్వేమైనా చేస్తే నీ గర్ల్ ఫ్రెండ్ చంపేస్తాను ఇక్కడ. రే నేనేం చేశారా, నీకు దండం పెడతా. ఏటి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎనీవేస్ గైస్, పదండి వెళ్ళి అటిక్ డోర్ అయితే అన్లాక్ చేద్దాం. తీరా దీన్ని ఓపెన్ చేశాక దీంతో చక్కి మమ్మీ ఉండాలి, ఎలా ఉంటుంది రియాక్షన్? ఓకే అన్లాక్ అయ్యింది. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఏముందో చూద్దాం గైస్. ఈ రూమ్ లో ఏంటి గైస్, ఈ డిస్కో లైట్లు, కరెంటు బిల్ సగమే కట్టాడా ఏంటి? బొక్కలో అది వేస్తున్నాడు, బంద్ చేస్తున్నాడు. ఎనీవేస్ గైస్, ఇక్కడ కీ ఉంది, తీసేసుకుందాం. ఏం కీ అయి ఉంటుంది? గ్యారేజ్ కీ 1. ఓకే, మన దగ్గర ఆల్రెడీ సెకండ్ కీ ఉంది. సో ఇదైతే ఫస్ట్ కీ అన్నమాట. ఇంకిక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఇదేంటి గైస్, ఇది కోడ్ లా ఉంది, 89 అంట. నాకు తెలిసి ఇది ఎక్కడైనా ఎంటర్ చేయాలనుకుంటా. ఈ రూమ్ లో అంతకు మించి ఏం లేదు, 89 గుర్తుపెట్టుకోండి గైస్. వీడియో కింద కమెంట్ సెక్షన్ ఉంది కదా, అందులో కూడా టైప్ చేయండి, ఏం కాదు. సో మొత్తానికి కోడ్ అయితే 89. పదండి ఈ రూమ్ లో నుండి వెళ్దాం. ఓకే, గ్యారేజ్ డోర్ దగ్గరికి అయితే వచ్చేసాను. అన్లాక్ అన్లాక్ అన్లాక్. అన్లాక్ అయింది గైస్. చక్కగా రాకముందే త్వరగా లోపలికి వెళ్ళిపోదాం. అమ్మా మొత్తానికి అయితే గ్యారేజ్ లోకి వచ్చేసాను. కారు కూడా ఉంది, నడుపుకుంటూ వెళ్ళిపోదాం. పనిచేయట్లేదేంటి, దారుణం గైస్ ఇది. సరిపోయింది, ఇంకేమున్నాయి గ్యారేజ్ లో తల మీద? ఓ గైస్, లాకర్ లా ఉంది, పాస్వర్డ్ కూడా ఉంది దీనికి. ఓకే, ఇంతకు ముందు మనం అక్కడ చూసాం కదా 89. సో అది ఎంటర్ చేద్దాం ఇక్కడ. 8 అలాగే 9. ఓకే, రాంగ్ పాస్వర్డా? సరిగ్గానే కొట్టాను కదరా, మళ్ళీ కొడదాం. ఆగండి గైస్, 8 అలాగే 9. ఎర్రర్ అర్రర్ ఇంకా ఉన్నట్టుంది గైస్ పాస్వర్డ్. అన్ని రూమ్స్ లో చూద్దాం పదండి, పాస్వర్డ్ ఎక్కడైనా ఉందేమో. చక్కి చూసిందంటే వెంటే వచ్చేస్తుంది. పాస్వర్డ్ ఇక్కడ ఏమైనా ఉందా? లేనట్టుంది. ఇందులో పాస్వర్డ్ ఎక్కడైనా ఉందా? సోఫా. ఏ హేరా బక్కి, పాస్వర్డ్ చూసావా? ఏంట్రా నువ్వు, నోరు బయట పెట్టు తప్ప ఏం చేయవా? ఏంటి ఈ టీవీ కింద ఏమైనా ఉండుంటుందా? ఇక్కడ కూడా లేనట్టుంది గైస్. చక్కి ఆయన బతికిపోయాము, చూడలేదు. అలాగే ఈ రూమ్ లో బటర్ఫ్లై పెయింటింగ్ నాకన్నా బాగేసాడు ఎవడు. ఓ ఏంటి, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇక్కడ కోడ్ ఉంది, 19 అంట. సో గైస్ నాకు తెలిసి కోడ్ వచ్చేసి 1989 అనుకుంటా. ఈ లాకర్ లో కార్ కీస్ ఏమైనా ఉంటాయేమో గైస్, చూద్దాం. సో 1989. ఓకే, ఓ ఎస్ గైస్, కరెక్ట్ అయింది పాస్వర్డ్ అయితే. నైస్ నైస్, వెరీ నైస్. ఓకే, ఇందులో కార్ కీసా? ఇదేంటి కట్టింగ్ ప్లేయర్? ఇది దేనికి యూజ్ అవుతుంది ఇంతకి? దేనికంటారు? ఓకే గైస్, నాకు గుర్తొచ్చింది, బేస్మెంట్ లో ఒక లాక్ ఉండే. సో దాన్ని దీంతో కట్ చేయొచ్చు అనుకుంటా. చక్కి ఆ పొట్టోడికి కత్తి కూడా లేవట్లేదు అనుకుంటా, మెల్లిగా నడుస్తున్నాడు. మెల్లిగా నడిస్తేనే బెటర్ లేండి, మనం తప్పించుకోవచ్చు. ఓకే ఎనీవేస్ గైస్, బేస్మెంట్ లోకి అయితే వచ్చేసాను. అండ్ ఓరి నాయన వచ్చేస్తున్నాడు చక్కి గాడు, వాడికి ఎలా కనిపించా నేను? త్వరగా త్వరగా ఈ లాక్ అన్లాక్ చేసేద్దాం. కమాన్ కమాన్, వాడు వచ్చేస్తున్నాడు. మళ్ళీ వెనకాల పొడి చేస్తాడు, కూర్చోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. పదండి పదండి త్వరగా. ఎక్కడికి వచ్చాను ఇంతకి? అమ్మా నాకు తెలిసి ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను అనుకుంటా. చెప్పాను కదా గైస్, మనల్ని చక్కి బక్కి ఎవరు ఏం చేయలేరని. ఇదిగుంటి డోరు, బయటికి వెళ్తున్నా బా. ఏంటి, ఎక్కడికి వచ్చాను గైస్? ఇదంతా చూస్తే గ్రేవీ అలా ఉంది. ఊరి నాయన పప్పులో కాలేసినట్టున్నాము, మొత్తం సమాధిలే ఉన్నాయి గైస్. మమ్మీ ఓకే, ఎవరది? అమ్మో చక్కిగాడు కూడా వస్తున్నట్లున్నాడు. ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలో చూద్దాం పదండి గైస్. ఇంత మందిని చంపినట్లుంది ఈ చక్కి, పెద్ద శ్మశానమే ఉంది ఇక్కడ. ఓకే ఇదేంటో ఉంది గైస్ ఇక్కడ లైట్ లాగా. ఐ డోంట్ నీడ్ ఇట్ రైట్ నౌ అంట. ఈ సమాధిల మధ్యలో తిరగడం ఏంటో, ఇవేంటో? ఓ ఇవేంటి. ఓకే నాకు తెలిసి ఎవరెవరు చనిపోయారో ఇక్కడ రాసున్నట్లుంది గైస్. నా పేరు ముందే రాసలేదు కదా. ఓకే ఇక్కడ ఇంకో లైట్ ఉంది, ఐ డోంట్ నీడ్ ఇట్ రైట్ నౌ అంట. ఈ చీకట్లో ఏం సరిగ్గా కనిపించట్లేదు గైస్. ఓ ఇదేదో మెయిన్ డోర్ ఉన్నట్టుంది, డోర్ చేయండి. ఓ పాల అంకుల్, పేపర్ అంకుల్, ఎవరైనా ఉంటే కాపాడండి. అయ్యో ఈ పని పాట లేని బొమ్మ నా వెంట పడుతుంది. డోర్ ఓపెన్ కావట్లేదు గైస్, ఏం చేద్దాం ఇక్కడ? దుప్పట దిండు ఉంటే ఇక్కడ పడుకుంటూ పోతా. ఓకే ఇక్కడ ఇంకేదో రూమ్ ఉంది గైస్, దీని లోపలికి వెళ్ళరావట్లేదు. ఇక్కడ ఏదో ఉంది, ఐ నీడ్ ఏ ఆమ్లెట్. ఆమ్లెటా? ఎనీవేస్ పదండి గైస్, ఈ ఆమ్లెట్ ఎక్కడ ఉందో వెతుకుదాం. అమ్మ బాబో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఈ ఇంటి వెనకాల ఇంత పెద్ద గ్రేవ్ యార్డ్ ఉందంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఇదేంటి? ఓ సారీ
సారీ అండి మిస్టేక్ లో ఎక్కాను మీపైకి నన్ను క్షమించండి అండి బాబు అయ్యో బాబాయ్ మీపైకి కూడా ఎక్కిసాను సో సారీ ఓకే అక్కడ నుండి వచ్చేసాను గైస్ వాట్ ఈస్ దిస్ వంగాయ్ పోల్స్ లుక్ లైక్ ఏ బుక్ ఫిట్ అంట ఓకే ఇక్కడ ఏదో బుక్ నేదే పెట్టాలి గైస్ మనం నా దగ్గర ఉన్న మ్యాథ్స్ టెస్ట్ బుక్ పెట్టేస్తాను దూర తీరిపోద్ది అదే దయ్యానికి అండ్ ఇటువైపు వెళ్ళు ఓ చక్కి ఎరా మెంటల్ వెనకాల బ్యాక్ సైడ్ అందులోకి వెళ్తాను ఏంటి వాడికి రే చీకట్ అనుకుంటా గైస్ కళ్ళు కనిపించవేమో చీకట్లో ఏడుంది ఓకే మొత్తానికి అయితే ఏదో దొరికింది గైస్ మనకి ఇట్ లుక్ లైక్స్ ఇట్ ఫిట్ సమ్వేర్ అంట నాకు తెలిసి ఇదే అనుకుంటా ఆమ్లెట్ దీన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ పెట్టేద్దాం జస్ గేట్ కూడా ఓపెన్ అయింది గైస్ ఇందులో ఏ భూతం దాక్కుందో ఏంటో అమ్మో ఇదిగోండి గైస్ పెద్ద పెట్టేది కొంపతీసి ఇది మనకే రెడీ చేసిందా ఏంటి వామ్మో ఇటు సైడ్ ఇంకోటి ఓకే హ్యామర్ ఉంది గైస్ ఇక్కడ బొమ్మ తల పగలకూడదాం పదండి గైస్ అలాగే ఇక్కడ కూడా ఏదో ఉంది గైస్ చూద్దాం దేర్ సీమ్స్ టు బి సంథింగ్ ఇన్ దిస్ ప్లేస్ ఓ ఇలాంటి ప్లేస్ లో ఏదో ఉందంట గైస్ ఇప్పుడు ఇన్ని సమాధుల మధ్యలో ఇలాంటిది ఎక్కడ దొరికింది కనీసం ఎక్కువగా లైట్ కూడా లేదు సూర్యుడు ఓ సూర్యుడు టైం అవుతుంది ఇంకా రావట్లేదేంట్రా నువ్వు మధ్యలో ఈ క్యాండిల్స్ ఎందుకో కూడా అర్థం కావట్లేదు ఏదో శ్మశానంలో పాడదొబ్బారు ఫ్రెండ్స్ నన్ను ఇదే ఉంటుందా ఇది కాదు ఇది ఇది కూడా కాదు వేర్ వేర్ ఎక్కడ 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 ఉంది ఇది ఇందులో గనక ఉందా గైస్ ఓ గైస్ ఇదిగోండి అమ్మ చాలా సేపు నుండి వెతుకుతున్నాను ఇక్కడే ఉంది ఇది నేను ఆ సమాధుల పైన ఉంటుందేమో అనుకున్నాను ఎనీవేస్ దీన్ని పగలకూడదాం చూద్దాం గైస్ ఇందులో ఏం దొరికిద్దో ఓకే పగిలింది సంథింగ్ ఇందులో ఏదో బుక్ లా ఉంది గైస్ గుర్తొచ్చింది నాకు ఇంతకు ముందు అక్కడ బుక్ ని పెట్టాలని ఉంది కదా సో ఈ బుక్ ని అందులో పెట్టాలనుకుంటా ఏంటో శ్మశానంలో అన్ని త్వరగా దొరికిస్తున్నాయి ఎనీవేస్ బుక్ పెట్టే చోటుకైతే వచ్చేసాను సో ఇందులో బుక్ ని అయితే పెట్టేద్దాం అండ్ ఏం జరగట్లేదు అయితే హలో చెప్పాను కదా గైస్ మ్యాథ్స్ బుక్ పెట్టాలని బొక్కలో బుక్ పెడితే ఏం రావట్లేదు సరే గైస్ ఇదిగోండి ఇక్కడ అయ్యో బాబు స్టార్ లాగా ఏదో వచ్చేసింది నాకు తెలిసి ఇందులో చక్కిగాన్ని పెట్టాలనుకుంటా అప్పుడైతేనే వాడి ఆత్మ బొమ్మలో నుండి బయటకు వస్తుందేమో మనం పోతేం కదా ఓకే ప్లేస్ ఏ క్యాండిల్ ఆన్ ఈచ్ పాయింట్ ఆఫ్ ది స్టార్ అంట ఓ క్యాండిల్స్ ఉన్నాయి కదా గైస్ ఆ క్యాండిల్స్ అన్ని తీసుకొచ్చి ఈ స్టార్ కున్న ఎడ్జెస్ కి అయితే పెట్టాలి పదండి 1 అలాగే ఇక్కడ పెడదాం అండ్ 2 ఇక్కడ 3 అలాగే 4 అండ్ ఫైనల్ గా 5 ఎస్ గైస్ స్టార్ చుట్టూ అన్ని క్యాండిల్స్ అయితే పెట్టేశాము ఇప్పుడేం చేయడం ఇంతకి మనం ఒకసారి దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఐ హావ్ టు డ్రా హిమ్ క్లోజర్ టు ద రిచువల్ అంట ఓకే ఇప్పుడు ఆ బుడితోని మనం ఇందులోకి లాగాలనుకుంటా గైస్ ఎరా పొట్టోడా ఎక్కడ ఉన్నావు ఓ మాటి మాటి కత్తి పట్టుకొని వస్తావు కదా ఇప్పుడు రా చూద్దాం రే చక్కి 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 కత్త అంత సైజు లేవు ఎందుకు రా నువ్వు వెనకమాల ఉంటే అటు వెళ్తావు ఏంట్రా వెనకమాల బ్యాక్ సైడ్ రే రే అల్లిబిల్లి ఇచ్చుడు ఇచ్చుడు వీడు ఎవరిని పట్టించుకోవట్లేదు బ్యాక్ లో పొడిచేశాడు రారా రారా చక్కి రారా రా త్వరగా వచ్చే స్టార్ లో కూర్చో కమాన్ దా అరే రే తొక్క సారీ అండి ఓకే వచ్చేసాడు వచ్చేసాడు ఎస్ గైస్ ఏం జరగట్లేదే కాలిపోతున్నాడు గైస్ బట్టలో ఏరా జాతరలో కొన్న బుడ్డోడా అందరిని చంపేస్తావా ఏది ఇప్పుడు నవ్వు చూద్దాం కత్తంత లేవు కత్తి పట్టుకొని పొడిచేస్తున్నాడు పెద్ద కాలిపో కాలిపో సావు సావు బట్ గైస్ కాలిపోయింది జస్ట్ బొమ్మ మాత్రమే అందులో ఉన్న ఆత్మ ఇంకా అలానే ఉంది ఎనీవేస్ గైస్ ఈ వీడియో అయితే ఇంతే అండ్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సో చక్కి మూవీస్ అయితే నాకు చాలా ఇష్టం సో మీరు కూడా చూడాలనుకుంటే ఇక్కడ నేమ్స్ ఇస్తాను వెళ్ళి చూసేయండి చాలా హర్రర్ గా అలాగే రియలిస్టిక్ గా ఉంటాయి ఇలాంటి బొమ్మలు కొనేటప్పుడు 2-3 సార్లు ఆలోచించండి ఎనీవేస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి లేదంటే క్లాస్ లో మీ ఫ్రెండ్స్ అందరికి చక్కి గురించి చెప్పండి అండ్ ఫైనల్ గా మన ఛానల్ మీకు నచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంత నెక్స్ట్ వీడియో మీ అందరిని తప్పకుండా కలుస్తాను అంతవరకు లవ్ యూ టేక్ కేర్ బై బై